చొప్పదండి నియోజకవర్గంలో బీజేపీ తరపున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొడిగి శోభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటా తిరుగుతూ చొప్పదండి నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. బోయినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆమె ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకెళ్లిన తనను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని తెలిపారు. బీజేపీ తనను హక్కున చేర్చుకుని టికెట్ ఇచ్చిందన్నారు. తను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎక్కడ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందోనని కేసీఆర్ కుటుంబ సభ్యులు భయపడ్డారని, అందుకే టికెట్ ఇవ్వలేదని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తి ఉద్యమంలో ఉన్నాడా అని ప్రశ్నించారు. మహాకూటమిని ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేశానని, నియోజకవర్గంలోని ప్రతి ఊరికి తిరిగి సమస్యలు తెలుసుకొని పరిష్కరించారని తెలిపారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైనా సరే మెడలు వంచి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. గడికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఓటేసిన మొట్టమొదటి విలేజ్ సెస్ ఎన్నికలలో మెజార్టీ ఇచ్చిన విలేజ్ దేశేపేట. జాతీయ పార్టీలో నాకు అవకాశం కల్పించింది కాబట్టి మీ జాతి బిడ్డగా, దమ్మున్న లీడర్ బిడ్డగా తప్పకుండా నాకు ఓటేయాలన్నా కమలం పువ్వు గుర్తు ఫండ్స్ బట్టిగా వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బిడ్డనే. ఇలా పెన్షన్ డబ్బుల్లో కూడా 800 వాటా కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి 200 వాటా ఉంది. ఇలా గ్రామ పంచాయతీలకు 14th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్, ఐఎస్ఎల్ ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వం, మా మహిళలకు ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది.